విశాఖ జిల్లా జీవీఎంసీ ఎన్నికల్లో 41వ వార్డులో పరిగెడుతున్న తెలుగుదేశం పార్టీ బాలపర్షణ అభ్యర్థిని కోడిగుళ్ళ పూర్ణిమ గడపగడపకు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సైకిల్ 41వ వార్డు ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారని పూర్ణిమ గెలిపిస్తే వార్డు అభివృద్ధి అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికలు మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఉండవని మీలో మంచి వ్యక్తిని ఎన్నుకొని గెలిపిస్తే మన వార్డును అభివృద్ధి చేసుకోవచ్చని జ్ఞానాపురంలో ఎక్కువగా మురికి కాలువల సమస్యలు ఉన్నాయని మార్చి 10న జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వార్డును నెంబర్ 1 వార్డుగా అభివృద్ధి చేస్తానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 41వ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. మీ అందరూ ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి. మన సామాన్య ప్రజలందరికీ 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం వస్తుందండి, ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. మనం ఓటు వేసే ముందు దాన్ని ఒకసారి ఆలోచించి ఎవరైతే మన ప్రజలతో ఉండి పేదవాళ్ళకు సహాయం చేస్తూ మన ప్రజలతో మమేకమై ఉంటారో వాళ్ళని ఎన్నుకుని ఉంటే మనకు చాలా బాగుంటుంది. అది ఏదో ఇప్పుడిప్పుడు వచ్చి ఎలక్షన్ల ముందు వచ్చి ఓటు వేయండి అని అడిగి వాళ్ళ మాటలు నమ్మి మన ఓటును వృధా చేసుకోకూడదండి. గత 10 సంవత్సరాలుగా కోడిగుడ్ల శ్రీధర్ గారు చూస్తూనే ఉన్నారు, పేదవాళ్ళకి ఎంత సహాయం చేస్తున్నారు. ఏ విధంగా మేమైతే అప్పటి వరకు అయితే రాజకీయాల్లోకి అయితే రానే లేదు, ఇప్పుడిప్పుడు అవకాశం వచ్చింది. మేము చేసిన సహాయం మీరు ఎవ్వరూ మర్చిపోకూడదని మేము మళ్ళీ ఇంకా సహాయం చేయడానికి వస్తున్నామండి, మీ అందరి కోసం వస్తున్నాం. ఒకసారి ఓటు వేసే ముందు ఆలోచించి ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటారని కోరుతున్నాను. సెలెక్ట్